భారతీయ జనతా పార్టీ వ్యూహం ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉంటుంది. అయినా ప్రతిసారి బీజేపీ విజయం సాధించకపోయినా వ్యూహ ఫలితాలు క్రమంగా వస్తాయని బీజేపీ నాయకులు అధినాయకత్వం విశ్వసిస్తున్నది. కేరళకు మెట్రో మ్యాన్ శ్రీధరన్ను చేర్చుకొని రాజకీయ ఊబిలోకి దింపారు. ఆయన ఘోర పరాజయం పాలయ్యారు ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కేరళలో బీజేపీ ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ టీఎంసీ నాయకులను చేర్చుకుని కొంతమేర విజయం సాధించింది. 3 నుంచి 77 సీట్లకు అసెంబ్లీ స్థానాలను పెంచుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వామపక్షాలను దూరంగా నెట్టివేసింది. ఇప్పుడు బీజేపీ అధిష్టాన వర్గం తెలంగాణపై దృష్టి సారించి మాజీ అధికారులను చేర్చుకోవాలన్న వ్యూహంతో ముందుకు వెళుతోంది. బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసము రాజకీయ నాయకులలో లేకపోవడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగా ఉండటం వల్ల స్థానిక పార్టీల స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీలో చేరటానికి అంతగా చొరవ చూపడం లేదు. అందువల్ల అధికారుల మీద దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. మేధావులను చేర్చుకోవాలని జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలోనే నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా లాంటి వారు పిలుపు ఇచ్చారు. స్థానిక నాయకులు దానిపై దృష్టి పెట్టారు. ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ఏ క్షణంలోనైనా పార్టీలో చేరవచ్చు. అనేక మంది వ్యాపారులను, బిజినెస్ మ్యాన్ అంటే వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి బీజేపీతో సహజమైన అఫినిటీ సాన్నిహిత్యం ఉన్నది. వారిలో కొంతమందిని చేర్చుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే ఐఏఎస్ అధికారి, మాజీ ఎక్సైజ్ కమిషనర్ ఆర్ చంద్రవదన్ బీజేపీ పార్టీలో చేరారు. రత్నప్రభ, కర్ణాటక ప్రధాన కార్యదర్శినిగా చేసిన రత్నప్రభ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రధాన ఆమె తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాభవానికి గురయ్యారు. ఆమెకు టీడీపీ పరోక్ష మద్దతు, పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ఏమాత్రం ఉపయోగపడలేదు. మా తమ్ముడు వచ్చి నన్ను గెలిపిస్తాడు అని ఆమె కన్న కలలు కలలుగానే మిగిలిపోయినాయి. పవన్, టీడీపీ ఏమీ చేయలేకపోయారు. అలాగే బీజేపీ స్వామిగౌడ్ లాంటి ఎన్జీఓ నాయకుడిని కూడా తనలో చేర్చుకుంది. టీఆర్ఎస్ స్వామిగౌడ్ని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా శాసనమండలి చైర్మన్గా చేసినప్పటికీ ఏమాత్రము కృతజ్ఞత లేకుండా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో తనకేదో అందలం ఎక్కిస్తారని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన వల్ల లబ్ధి పొందాలని బీజేపీ ఆశిస్తున్నది. అంటే బీజేపీ విజయావకాశాలను స్వామిగౌడ్ లాంటి వారు చేరటము, లేకపోతే ఈ అధికారులు వంటి వారు చేరటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అనుమానాస్పదమే. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు అశ్వథరెడ్డిని కూడా బీజేపీ చేర్చుకుంది. పలువురు కాంగ్రెస్ నాయకులను కూడా ఆకర్షించడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాలరెడ్డితో సహా పలువురిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డి మోహన్ రెడ్డి కూడా కాషాయ తీర్థం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి దానివల్ల వారికి ఏమాత్రం ప్రయోజనం కలుగుతుందో చూడాలి. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ చేపడుతున్న ఆపరేషన్ దక్షిణాది విజయవంతం అవుతుందా అంటే అనేక సందేహాలు వ్యక్తమవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కమల దళాన్ని ఓటర్లు ఆదరిస్తారంటే అనేక సందేహాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కమల వికాసం పొందకపోవచ్చునని వారికి స్పష్టంగా తెలుసు. అయితే ఇప్పటికే పాగా వేసిన కర్ణాటకలో మాత్రం ఏమైనా ఉపయోగం ఉండవచ్చునని, కర్ణాటకతో పాటు కర్ణాటక లాంటి సంస్కృతి, కర్ణాటకతో సరిహద్దు ఇరు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బలాన్ని, సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చునని అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఇండియా టీవీ వాయిస్ ఆఫ్ ది నేషన్ అంటే ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ బాగా పాపులర్ అయినందున అదే సౌండ్ లైక్లా ఉండే ఇండియా టీవీ వాయిస్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ ఫలితాలు బీజేపీకి కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 17 లోక్సభ స్థానాలున్న తెలంగాణలో బీజేపీ 6 గెలుచుకుంటుంది. అంటే ఇప్పుడు 4 ఉన్నాయి, ఇంకో 2 పెరుగుతాయని. అధికార కాంగ్రెస్
అధికార టిఆర్ఎస్ దాని మిత్రపక్షం 9 లోక్సభ సీట్లు దక్కుతాయని వివరించాయి. కాంగ్రెస్ కు 2 స్థానాలు, కాంగ్రెస్ కు ఇప్పుడు 3 ఉన్నట్టున్నాయి. అవి 2 కు తగ్గే అవకాశం ఉన్నదని ఇండియా టుడే కాదు ఇది ఇండియా టీవీ విషయంలో టిఆర్ఎస్ కి ఓట్ల శాతం విషయంలో టిఆర్ఎస్ కంటే బీజేపీ చాలా ముందు ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే చెప్తా ఉంది. 2019 42% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో 42% సాధించిన టిఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 34% మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయని, అదే సమయంలో 2019 20% ఓట్లు సంపాదించిన బీజేపీకి 39% ఓట్లు ఎగబాకే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. అంటే బీజేపీ చేస్తున్న ఇంత ప్రయత్నము కొంత ఫలితాలు అంటే లోక్సభ ఎన్నికల వరకు, లోక్సభ ఎన్నికల వరకు ఫలితాలు ఉండవచ్చునని స్పష్టం చేస్తున్నది. అలాగే బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ గారు గంభీర ప్రకటనలు చేసినప్పటికీ ఆయన ఓట్ల శాతం 42 నుంచి 34% పడిపోవచ్చు. అంటే 8 దాదాపు 8% ఓట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అని సర్వే చెబుతోంది. బీజేపీకి 30% ఎగబాకే అవకాశాలు ఉన్నాయని, ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ లోక్సభ ఎన్నికల్లో మొండి చేయి తప్పదని, ఆ పార్టీలు ఇక్కడ ఖాతాలను తెరవలేవని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో 19 లోక్సభ స్థానాలు వైసీపీకి, 6 లోక్సభ స్థానాలు టీడీపీకి వస్తాయని, జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఖాతా తెరవని కూడా ఈ ఒపీనియన్ పోల్ స్పష్టం చేస్తున్నది. నిజానికి ఈ ఒపీనియన్ పోల్ వైసీపీ వర్గాలకు చాలా ఆనందం కలిగిస్తున్నది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగితే ఈ 19 ఇంటూ 7 అసెంబ్లీ స్థానాల కంటే 140 స్థానాల కంటే ఇంకా ఎక్కువ వస్తాయని వారు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కేవలం 23 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైన టీడీపీ కూడా తమకు 6 అంటే 6 × 7 = 42 స్థానాలు వరకు వస్తాయి, అసెంబ్లీ స్థానాలు వస్తాయని కలలు కంటున్నది. ఏది ఏమైనా ఈ సర్వే ఇప్పుడు ఎన్నికలు జరిగితే, ఇంకా ఇక ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి అతిగా సంతోషించడం కానీ అతిగా విచారించడం కానీ అవసరం లేదు. కేరళలో, తమిళనాడులో యూపీఏ నేతృత్వంలోని డిఎంకేకి 39 సీట్లు వస్తాయని, అంటే డిఎంకే చాలా బలంగా ఉన్నదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్టాలిన్ ఒకటి అంటే ఓటమి ఎరుగని ఒక కూటమిని ఏర్పాటు చేయగలిగాడు, అది స్టాలిన్ రాజకీయ నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే నేను పోరాడతాను అన్న వ్యూహంతో వెళ్తున్నారు, అందువల్ల కొంచెము అక్కడ ఉన్నంత బలంగా ఇక్కడ లేదా లోక్సభలో అన్న అభిప్రాయం కలుగుతుంది. కాకపోతే ఫలితాలు వచ్చే వరకు మనం చెప్పడం, మొన్న 2019 గెలుచుకున్న వైసీపీ తన సంఖ్య ఇంకా 25కు పెరుగుతుందని కూడా ఆశిస్తున్నది. అలాగే 175 అసెంబ్లీ సీట్లకు 175 విజయం సాధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఒక దేశంలో ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఎన్డీఏకు 362 లోక్సభ స్థానాలు, ఇంతకుముందు మనం బీజేపీకి కాదు మొత్తం ఎన్డీఏ పార్టీలకు 362 లోక్సభ స్థానాలు, యూపీఏకు 97, ఇతరులకు 87 సీట్లు దక్కుతాయని కూడా అంచనాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తి చూపుతుండటం ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ కూడా ప్రధానిగా ఆదరణ కేటగిరీలో ఆయన పేరును కూడా చేర్చింది. నిజానికి ఆయన పేరు చేర్చినప్పటికీ ఆయన స్కోర్లో చాలా వెనుకబడిపోయి ఉన్నారు. ప్రధాని మోడీకి 48% స్కోర్ వస్తే ఈ కేటగిరీలో ముందంజలో ఉన్నారు. 11% ఓట్లతో రాహుల్ గాంధీ, ఆ తర్వాత స్థానాలు 8% మమతా బెనర్జీ, 7% సోనియా గాంధీ, 6% మాయావతి, 6% శరద్ పవార్, కేజ్రీవాల్ 5%
నితీష్ కుమార్ 4% తో ఉంటే కేసీఆర్ 3% తోటి ప్రియాంక గాంధీ 2% తోటి ఉన్నారు అంటే ఒక విధంగా కేసీఆర్ జాతీయ ఆలోచనలు ఆయనకు పెద్దగా మేలు చేయకపోవచ్చు ఈ ఆలోచనలు చేస్తున్నప్పటికీ ఆయన ఓటు శాతం 8% పడిపోయేలాగా ఈ సర్వే చెప్తుంది నిజానికి గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ లేకపోతే ప్రధాని అవుతారు మోడీ అన్న సందర్భంలోనూ గుజరాత్ ప్రజలు మోడీ పట్ల ఆసక్తితో ఎక్కువ ఓట్లు వేయటం వల్ల అసెంబ్లీ స్థానాలకంటే లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది అటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నట్లుగా కనిపించడం లేదు ఏదేమైనా ఇది టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ మొత్తం మీద ప్రాంతీయ పార్టీల కూటమి గాని జాతీయ ఆశలు జాతీయ బిఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు ఆశలు గాని కేసీఆర్కు పెద్దగా కలిసి వచ్చే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపించడం లేదు